రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తోందా? రేవంత్ కామెంట్స్ విషయంలో వెంకట్ రెడ్డి తమ్ముడికి మద్దతుగా నిలిచారా? ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ హీటెక్కాయా? హస్తం పార్టీలో సీన్ రేవంత్ వర్సెస్ కోమట్ రెడ్డి బ్రదర్స్గా మారిందా? ఇంతకీ ఉప ఎన్నికల ప్రచారంలో వెంకట్ రెడ్డి పాల్గొంటారా, తప్పించుకుంటారా? కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయం రసవత్తరంగా మారింది. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ను నల్లగొండ జిల్లా ముఖ్య నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం పీసీసీ చీఫ్ కు మద్దతుగా కూడా నిలవలేదు. దీంతో నల్లగొండ జిల్లా నేతలంతా ఇంకా రేవంత్ కు వ్యతిరేకంగానే ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ పార్టీ మారుతోంటే స్పందించని నేతలు పీసీసీ విషయంలోనూ సైలెంట్ గానే ఉండడంపై క్యాడర్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన జిల్లా కీలక నేతలు ఉత్తమ్, జానారెడ్డి ఇప్పటి వరకు అంటి ముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ ఆ పార్టీ మునుగోడులోనైనా గెలిచి సిట్టింగ్ లో పట్టు నిలుపుకోవాలని స్థానిక శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ముఖ్య నేతలు మాత్రం నల్లగొండ పాలిటిక్స్ లోకి రేవంత్ ఎంట్రీని జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అందుకే మునుగోడు పరిణామాలపై మాట మాత్రంగా కూడా స్పందించడం లేదని టాక్. ఓవైపు తెలంగాణలో బీజేపీ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీని ఎదుర్కోవాలంటే హస్తం పార్టీ నేతలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ లో ఐక్యం అనే మాట ఏమాత్రం కనిపించడం లేదట. ఓ ఎమ్మెల్యే పార్టీని వీడినా, ఏకంగా పీసీసీ అధ్యక్షుణ్ణి టార్గెట్ చేసినా సీనియర్లు ఎవ్వరూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో నేరుగా రేవంతే సీరియస్ గా కౌంటర్ ఇవ్వడం, కోమటిరెడ్డి బ్రాండ్ పై విమర్శలు చేయటం, దానికి వెంకట్ రెడ్డి రియాక్ట్ కావడం వంటి పరిస్థితులతో కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ రాజకీయం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమట్ రెడ్డి బ్రదర్స్ గా మారిపోయింది. రాజగోపాల్ పై రేవంత్ చేసిన కామెంట్స్ విషయంలో వెంకట్ రెడ్డి తమ్ముడికి మద్దతుగా నిలిచారు. ఏకంగా రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోమట్ రెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా రేవంత్ కు సపోర్ట్ గా మాట్లాడితే జిల్లా రాజకీయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని సీనియర్లు ఆలోచనలు పడ్డట్టు తెలుస్తోంది. అయితే తమ్ముడి రాజీనామాపై స్పందించని వెంకట్ రెడ్డి రేవంత్ ను అటాక్ చేయడంతో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పార్టీలో వెంకట్ రెడ్డి కొనసాగడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో కాంగ్రెస్ కు డ్యామేజ్ అయింది. ఈ సమయంలో వెంకట్ రెడ్డి పరోక్షంగా తమ్ముడికి సపోర్ట్ గా నిలవడం హస్తానికి ఇబ్బందిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తే వెంకట్ రెడ్డి తమ్ముణ్ణి ఓడించడానికి ప్రచారం చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే ఆయన విదేశీ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తంగా నల్లగొండ జిల్లా కీలక నేతలు స్పందించకపోవడంతో పాటు కాంగ్రెస్ లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే మునుగోడు బైపోల్ రేవంత్ కు పెద్ద పరీక్ష అన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి మునుగోడు ఉప ఎన్నిక నాటికి కాంగ్రెస్ లో ఏమైనా మార్పులు వస్తాయేమో.